ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పన్ను పెట్టేశారు. మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 500 కోట్లు కర్నూలు దగ్గర మనకు అక్కడ ఎలా అయింది. ఆ డబ్బులు ఏమండి అంటే గ్రేహౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో 1000 కోట్లు అలాట్ అయింది. వర్కులు జరుగుతున్నాయా అంటే తెలియదు. ఈ రోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ 5 సంవత్సరాలు. అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు? పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి? ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కు పదం మోపడం అన్నది ఖాయం. గాంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేశనాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాప ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తాను, చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసావు అంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గాంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికారం సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. ఎవరైనా ఒకటే, అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను, ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో, స్కూల్ జోన్స్లో ఈవ్ టీచింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి. ఈవ్ టీచింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులు అరికడతాం. క్రైమ్ రేటు కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకు ఉంది. దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను. ఎస్, నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా, డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లు, మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా, చేయొచ్చు. ఎస్, ఏఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి. ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరు వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి, అకాడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా, డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి కానీ ఎక్కడైనా డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఫస్ట్ దాని మీద ఫోకస్ పెట్టండి. అందుకే చెప్పాను కదండి, ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి. సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు పెట్టి, ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో, ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి, అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం. మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది. సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతా, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని, వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని, అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి. వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్. సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది, కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన
మేడం ఏంటి గాల్లో మేడలు కడతాను అనుకుంటారు, కానీ గాల్లో మేడలు కాదు, భూమి మీద మేడే కడతాం. డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది. ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. ప్యాటర్న్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవటాలు రోడ్ల మీద. నేను చాలా సందర్భాల్లో చూశాను, ఎక్కువ నేను పైకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే, ఒక చిన్న చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ ఆపడం, చైన్ స్నాచింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అమ్మ ఇంకోటి కూడా చెప్తున్నా, గంజా ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడి. ఎస్ ఎగ్జాక్ట్లీ, మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక 10 డేస్లోనే అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్న వాడికి అయితే డబ్బులు జనరేట్ చేయలేడు, కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్న వాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు. చాలా సోర్సెస్ ఉన్నాయి. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్, సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. అంటే ఒకటండి, ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు, వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు, వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడు వాడు దొరకడు, మనకి ఎవడు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగానికి వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను, ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ, ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయం జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి, దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా. అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారేంటంటే, మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట, సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట, ఎన్ఆర్జీఎస్ టర్న్అప్ చేశారనమాట దాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని, ఇది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు. అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే, చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి.